కృతులు స్తోత్రములు సమర్పించుకొని కూడి వారి క్రీస్తు ప్రభు సంగతి యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకంగా బాప్తిస్మము పొందతరి సహోదరులు కొండబాబు మనిషి ఇంకా చాలామంది వివాహాల వారి ఎవరికి ఈ యొక్క పాఠము కొంతవరకు వర్తించినది నేను భావించాను. అయితే ఎవరికి మట్టుకు కాకుండా తీసుకొడితే ప్రతి రోజు వర్తించిన కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రయత్నం కింద ఇంతకి ప్రయత్నం కింద ఇది మరి చదివితాయి 6:9 కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ప్రార్థన జాప్యని సమయంతో ఈ యొక్క మాట అని వేసినది. తన శిష్యులుగా వార్తరించ యేసుక్రీస్తు ప్రభువారు తన మంగు ప్రార్థన జాపము. యోహాను తన శిష్యులుగా ప్రార్థన జాపేసి కదా, ఎవరు ప్రార్థనకి అయినారు కదా, మంగుకే ప్రార్థనకి వెళ్ళి జాపము ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అడగలే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు గక్కి మొట్టమొదటగా ఇది జాపీన ప్రార్థన ఏనాయిచి ఇది ఇది బా వ్రాయించబడానే చదివితాయి మారు ఇళ్ళకి ప్రార్థనకి చేసింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన జాపేసి పరలోకమందు నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని చేసి నేను మరో ఆలోచన కింది సందర్భం ఏమైతే రాజ్యం గురించి ఒకసారి కొద్దిసేపు ఆలోచన కలిపి ప్రయత్నం కింది. రాజ్యము బైబిల్ గ్రంథంతా దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఒడే పాత మందంతా దేవుని మందిరం ఉంది, సీయోను ఉంది, ఇళ్ళకి మన పదప్రయోగాలుగా మారనేన్నాయి. ఇవంతా బర్రె ఏనా గురించి వ్రాయబడానికి ఏనా తీ సూచించి క్రీస్తు ప్రభు సంఘం సంఘముతోనే దృష్టిలో పెట్ట పరిశుధాత్ముడు వ్రాయించి మాట మారనేన్నాయి. కాబట్టి దేవుని రాజ్యము ఈనంతే మారో ఈ యొక్క సమయంతో ఆలోచన కలతకి ప్రయత్నం కింది. దేవుని రాజ్యము ఏమి లేతాయి దేవుని రాజ్యము జిహి క్రైస్తవుడు ఆదర్శి మొట్టమొదటిగా పరిణాయికే ఏనాయిచి రాజ్యము ఇది మా ఏ వేస్తేసి 33 కాబట్టి మీరు ఆయన రాజ్యము మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. తొలి పరిణాయికే రాజ్యము రాజ్యము నీతికి మొదటిగా మొట్టమొదటిగా పరితిదేట ఫస్ట్. కాబట్టి మరో పరిణామం ఏనా పరిణామం అంటే పుంజ కూడా పరిసరే మాకు ప్రయోజనమడిగిన కాబట్టి బాప్తిస్మము పొందిన ప్రతిరోజుకే మొదట దేవుని రాజ్యముతి పరితిదేకే నీతితి పరితిదేకే అని గ్రంథంకి వేసింది. కాబట్టి దేవుని రాజ్యము సరైనది ఇది ఏనికి స్థాపింపబడితే ఇది పరలోకమందున్న నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక ఇది యేసుక్రీస్తు ప్రభువా తన శిష్యునికి ప్రార్థన జాపి వేసింది. నీ రాజ్యము వచ్చుగాక అసలు భూమి మీద రాజ్యం వార్తకి వాహాలే వాతి ఎచ్చల వార్త అంబియ అది ఏర్పడితే ఇది నంతి మరో ఆలోచన కింద చాలామంది మత శాఖాంతరించి ఇంకా ఈ రాజ్యం కోసం ఎదురు చినికినరి మన్నేది. ఇంకా ఎరుసలేము గోడ తట్టు చినికికే ఎరుసలేము గోడ తలలుగా బద్దలు కొట్టుకొని ఏ రాజ్యం కోసం ఎదురు చినికినరికే మన్నరికే. అయితే రాజ్యం ఏనికి వాస్తే రాజ్యం వార్తకి వాహాలే ఇంతవరకు రాజ్యం వార్తకి వాహాలే ఇది ఆలోచనకి సరే ఒకసారి
చదివినాం దానియేలు గ్రంథము. నన్ను మనసు బాగులే, నన్ను సిద్ధపడాలి బాబా, జాగ్రత్తగా ఆలోచన కలిపి ప్రయత్నం అవుతున్నాం. ఇది మా ధాన్యాల గ్రంథంతో మరో అమరమైన నెబుకద్నెజర్ ఇది రాజు మెహనాజ్. ఈ రాజు ప్రపంచం తిని జయించ తన గుప్పెట్లో పెట్టుకోడా, ఎవరి బానిసలు గాలికి పెట్టుకోడా, ఎవరి మీద రాజ్యపాలన కితసి ఈ యొక్క నెబుకద్నెజర్ యూదా రాజ్యము జకే నెబుకద్నెజర్ యొక్క చరిత్ర వస్తే ఏనా ఖత్తు వస్తే వచ్చి ఈ యూదా ఇచ్చి ఇస్రాయేలీలుగా దేవునికి విధేయత చూపించాలి, దేవుడే రాజుకి అప్పగించేస్తే నెబుకద్నెజర్కి అప్పగించేస్తా పిస్తాను అన్నమాట. కాబట్టి ఎవరి బర్రె రాజ్యాలు కానీ జయించేస్తా తని చేత చెప్పుల్లో పెట్టుకుంటా ఏనాకి వచ్చి పరిపాలించేసి పరిపాలించిన సమయముత ఈ నెబుకద్నెజర్ బర్ర రాజ్యాలుక నా గుప్పెట్లో మను కదా, నా అధికారం క్రిందే మను కదా అని చెప్పి భావించేసి అందుకే భావించినవి కాకుండా ఎవసి చాలా ఏనా వచ్చి తన డొక్కుని కోసము హ్యాంగింగ్ గార్డ్స్ నుంచి నా దొస్పికి తెసుకే ఏ తోటను నన్ను వేయించుకోటి తెసుకే ఏ తోటత్తా ఏ యూ హజంతకి రో నదిటినే తచ్చుకోటి తెసుకే తచ్చకోట ఏ తోటకి తడిపి ఏ తోట వేయించుకోటానికే వీళ్ళకి ఏ తోట శనికి తాను దొస్పికి నగరాలక శనికి మురిసిపోయాజినెస్కే మురిసిపోయాజి ఇలా ఎవరో నేర్చు ఆలోచనకి తాను హుంజాని కట్టేళ్తాకి హుంజా ఆలోచనకి నెస్కే ఏనా ఆలోచనకి నెసేచ్చి నా బలాతిశయము నా ప్రభావ మహిమ నాను దుస్పికి రాజనగరం ఎక్కించి తనలో తాను ఆలోచించుకోటి లేచి అనుకోండి తన మనసుతో అనుకోండి నెస్కే నా రా నాను మన్ని ఈ కాలము గతించా సరే నాను ఏ లేని కాలం రాహా సరే ఇంకా ఏమి లేని కాలం వాణి ఏ రాజు నెబుకద్నెజర్కే కట్టెలకు ఉంజా ఆలోచనకి నెస్కే ఆలోచనకి ఇచ్చి పరలోకమందున్న దేవుడు సకల యుగాలలో రాజు కాబట్టి ఏనా ఏమనకి మనకి తెసేచ్చి రో దర్శనం మీ తెసి అనమాట. నా నంగు రో ప్లాన్ మనే నేను ఆలోచనలో పడని అవసరం ఇదే, నేను చింతపడిన అవసరం ఇదే, నాను రో ఆలోచన పెట్టుకోవడమని నేను ఏంజి నేను ఆలోచనకి ఆపడానికి నెబుకద్నెజర్కి రో దర్శనం మీ తీసుకనమాట. ఏదన్నా దింబా వెస్సీ ధాన్యాల గ్రంథము 2:44 ఇలా ఏమన్నా ఒకసారి చదివాను. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దాని ఎన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పి పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. కాబట్టి ఆ రాజుల కాలములలో వీళ్ళకి ఆలోచనకి హీనెస్కే నెబుకద్నెజర్ నా రాజ్యం రాహా సరే నాను ఆహా సరే ఏం లేతి రాజ్యం అనేకే నాను బర్ర రాజ్యాలు కానీ జైన్స్ నా బానిస కింద నాను పెట్టుకోవడమని కదా నేటి నాను ఆహా సరే ఈ రాజ్యాలకు ఏన్యాను ఈ చెద్రిపోయానికి లేకపోతే అమ్మిగట్ స్వామేసికి ఏన్యాను ఉంచి ఆలోచనకి మంజా ఆలోచనకి ఇంచికే ఏ నెబుకద్నెజర్కి తండ్రైన దేవుడు దర్శనం తీసుకే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించినసి ఇంచి దర్శనమంతా ఇమ్మన ఈ తెసి ఈ నెబుకద్నెజర్కి
రాజుల కాలములలో ఇంజిచ్చి ఆ రాజుల కాలము ఏం అమిని కాలం వచ్చి ఇదంతే దృష్టిలో పెట్టుకుంటా పరిశుద్ధాత్ముడు రాయించేసి లూకాసు వార్త అమిని రాజుల కాలంలో వచ్చి ఏ రాజుల కాలము వెస్సేసి ఏ రాజుల కాలం అమిన వచ్చి లూకాసు వార్త మూడో అధ్యాయము మొదటి వచనం ఒకటే రాజుని చదివాను. తిబేర్ కైసరు ఏలుబడిలో ఏలుబడిలో జాగ్రత్త ఆలోచన కిద్దు ఇది ఏనా విషయం వేసేసి ప్రాముఖ్యంగా సమయము వేసేసి రాజ్యం కాలము వేసేసి ఏలుబడిలో వచ్చేసి ఈ నెబుకద్నెజరు మన ఆలోచనకి ఆలోచన దృష్టిలో పెట్టుకోట తండ్రైన దేవుడు దృష్టిలో పెట్టుకోట వ్రాయించేసి ఏలుబడిలో 15వ సంవత్సరమందు సంవత్సరంకే వేస్తేసి యూదయకు పొంతి పిలాతు అధిపతి గాను గలీలయకు హేరోది చతుర్థాధిపతి గాను అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి గాను అబిలేనే దేశమునకు యూషయ అధిపతి గాను అన్నయు కయపయు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమున అరణ్యంలో నున్న జకరే కుమారుడైన యోహాన్నదకు దేవుని వాక్యము వచ్చను కాలమున జీవన ఇంకా తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇది సంవత్సరాలకు ఆయనకి విషయనిసేసి తండ్రైన దేవుడు రో ఆలోచనకి హానిసి నెబుకద్నెజర్కి హీతి దర్శనము గుర్తు మన జ్ఞాపకం కాకుండా లేదా నీ దృష్టిలో పెట్టకుండా వెస్సేనిసి ఇది మా లూకాసు వార్త ఏదంతే మన దృష్టిలో పెట్టుకోవటం వ్రాయించేసి ఏ కాలముత అంబరి రాజు హానికే తిబేరు కైసరు ఏలుబడిలో తిబేరు కైసరు అనేసి ఏలుబడికి వెళ్ళేసి 15వ సంవత్సరమందు యూదయ ఇచ్చి యూదా ప్రాంతముత అవాసి పొంతి పిలాతు అధిపతిగా మనసుకే గలీలయకు హేరోదు చతుర్థాధిపతికే ఈతురయ త్రాకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అభిలేనే దేశములకు లూసని అధిపతిగాను ఇలా అనేది అభిలేనే దేశంతా లూసాని ఇనసి అధిపతిగా మనరికే ఒడే అన్న ఇనసి కయ్యప్ప అయినసి ప్రధాన యాజకులుగా ఏ సంవత్సరంతా ఏ సంవత్సరం దేవుని మందిరంలో కమకీనరికన్నమాట కమకీని మన్ని కాలంతా ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో నున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అందుకని కాబట్టి దేవుని వాక్యం వాహ యోహాన్ తనకి దేవుని వాక్యం వతకే దేవుని వాక్యం వచ్చి దేవుని వాక్కు వచ్చి దేవుని మాట అని కలిసి తచ్చివాత్సి యోహాను ఏ దేవుని వాక్యం వాహ వయలే యోహాను అని అంజివేసి తెలిసి ఒకసారి మత్తయి సువార్త లూకా సువార్త రాజు కాలం వస్తుంది దానియేల గ్రంథంతో మరుసతాయి కదా ఆ రాజుల కాలంలో ఉంది ఆ రాజుల కాలము అన్నది మరి లూకా సువార్త చదువుతారు ఏ రాజు కాలం వేస్తేసి ఏ రాజు కాలముత యోహాను తాన దేవుని వాక్యం వాతకనమాట దేవుని వాక్యం వాహ వయలే యోహాన్ ఏ నాంజి వేసేసిచ్చి మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం ఉంటే ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ఇదిగో కాబట్టి ఇది యోహాన్ తన దేవుని వాక్యం వేలేసేసి బాప్తిసమిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించామని మారు మనసు పొంద బాప్తిస్మం పొందదు ఈ యోహాను దేవుని రాజ్యం కోసము ప్రకటన కీనిస్ అనమాట దేవుని రాజ్యము సమీపించానే దగ్గరలో మన మారు మనసు పొందదు ఉంచి మారు మనసు నిమిత్తము యోహాను బాప్తిస్మం ఇయ్యాలి ప్రారంభించి మొదలు పెట్టుతుంది అనమాట
తండ్రైన దేవుడు రాజ్యము స్థాపించటానికి మార్గాలకు ఏర్పాటుకి చేసి అన్నమాట ఏర్పాటుకి నాకు ఏమేసి మారు మనసు పొందిన కార్యక్రమాలకు యోహాన్ ద్వారా చేపట్టింది. మారు మనసు పొంద బాప్తిస్మం తీసుకోవటదు ఇది పరలోక రాజ్యము సమీపించాను దగ్గరలో మన్నాయని వేస్తేసి. కాబట్టి ఈ పరలోక రాజ్యము కాలక్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు వార్తసి యేసుక్రీస్తు ప్రభు వారు వాహ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులుగాకి వేస్తే తన శిష్యులుగా ఆజ్ఞాపించదసి ఏనా ఆజ్ఞాపించేసి మత్తయి వార్త 16వ అధ్యాయం అంత పేతురుకి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులకు అనుగ్రహించచ్చు పరలోక రాజ్యము రాజ్యం యొక్క దారా తెచ్చలి తాళము కానీ పేతురుకి కీర్తి లెక్క ఏమన్నారు 16వ అధ్యాయము 18వ వచనంత మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధితో అది పరలోకమందును బంధింపబడను. ఇక అనేక సంగతులకు వేస్తే కాబట్టి యోహానేమో ఏనాని చేసేసి పరలోక రాజ్యము సమీపించాను మారు మనసు పొందదు ఇంజీ వేస్తేసి క్రీస్తు ప్రభు ఏమో ఏనాకి క్రీస్తు ప్రభు వాళ్ళే పరలోక రాజ్యము స్థాపించటకి పూనుకోట ఏనాంజీసి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఇంజేసి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు ఇంజీ వెస ఏనాంజీసి పేతురుతులే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదను అని తెలిసి పేతురుకి తని తాను గాఢంగా ప్రేమించితే ముగ్గురు శిశులంగలో ఇచ్చి యాకోబు యోహాను పేతురు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించితే వారిలో ఈ ముగ్గురిలో పేతురుకి పరలోకపు తాళపు చెవులు అనుగ్రహించి హీతసి పరలోక రాజ్యము దారా తెచ్చంతకి రాజ్య స్థాపన అతి సరే ఏ రాజ్యంలో ప్రవేశించేంతకి అనుకూలం గడిగేవా సరే దారా తెచ్చిదే ఏ రాజ్యంతో ప్రవేశించిన అవకాశం అడిగింది. కాబట్టి పేతురు దారాన్ని తెచ్చేంతకి తాళంక యూజ్కి తీద అనమాట వాడి తీద ఏ తాళంక వారికి తెచ్చి పేతురుకి హత్తు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు రాజ్యము తాళంక హీహ హత్తు వస్తే హత్తు సలే తర్వాత అయినా జరిగితే వచ్చి పరలోకము ఇచ్చి దేవుని రాజ్యమునై అపోస్తల కార్యాలతో స్థాపింపబడితే లేకి మరమైనాయి అపోస్తల కార్యాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంత బర్రే సంగతులకు మరి చదివి వీళ్ళు కాబట్టి నాను ముప్పై ఏడో వచనం లేకపోతే 36 చదివి సరే ఇది మా యేసుక్రీస్తు ప్రభు వారు ఏనాకి తెరిచి సిలువ వేస పాస్తరి పాసలే యేసుక్రీస్తు ప్రభు వారు మన 3 రోజుల్లో మింగిత సింజ 40 రోజు తన శిష్యులకి తోంజాహి మత్స్యసింజ సమస్త కార్యాలకు ఇచ్చి బోధించ ఎవరు స్థిరపరచ ఆదరించ హత్యసి నన్ను మీకు అనాథలంగా ఇస్తాము ఆదరణకర్త పండాయి మీరు ఏం దిగులు పడాదు ఉంచి శిష్యులు కానీ ధైర్యపరచ హత్తు వస్తేసి హత్తు సలే వీళ్ళకి ఏ ఆదరణకర్త పండతసి ఏ ఆదరణకర్త వాతసి అంబాసిచ్చి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త స్వార్థసి ఏ ఆదరణకర్త వయలే ఎవరి పరిశుద్ధాత్మతో నిండు కొట్టి తెరించ పరిశుద్ధాత్మతో నిండు కొట్టి తెరించ అన్య భాషలతో మాట్లాడాలి మొదలు పెడతారు ఇచ్చి తాపు జోలాలు పున్నాగటి భాషకే జోలిని లెక్కించి రెండే భాషలు ఎవరు జోలినరు కానీ విన్నరకి
తమి భాషతోలే జోలిని లేకి అర్ధమహాచితే లేకి వాక్ శక్తి ఎవరికి అనుగ్రహించబడితే. కాబట్టి ఏ దేశం తా ఎరుసలేము ఇంచుమించు 17 దేశాల కతరి పండగ ఆచరించేంతకి వాడైనరి. ఏ సమయముత పేతురు మన నిన్నెసింజ మన యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించినసి. ఏనాకి ఏ పేతురు ఏదే నిన్నెసించి ఏ పేతురుకి ఇదే తాళంక హీ హానెస్. కాబట్టి పేతురు ఇదే ఏ తాళంక పరలోక రాజ్యపు తాళంక వాడని అర్హత గటసి ఆహా అడిగినసి. కాబట్టి ఏ పేతురు అయితే వాతి దత్తిదే యూజ్కి తీదే అని గ్రంథం వేసిన. కాబట్టి ఇలాకి తండ్రైన దేవుడు నెబుకద్నెజరు తన ఆలోచనతో ఆలోచించి ఆలోచన దేవుడు వెంజహ ఏనాకి తీర్చి నాను ఏ రాజు కాలంత నేను గతించిపోయా సరే నేను ఆహా సరే ఏ రాజు కాలంత పరలోకం ఇచ్చి నా రాజ్యం స్థాపించి ఇచ్చి రాజ్యము స్థాపించేంతకి దేవుడు పూనుకొడ ఏనాకేనేసి రాజ్యమునని స్థాపించినసి. ఏది అపోస్తలైన పేతురు సువార్త ప్రకటన ద్వారా సువార్త వెంజ మారు మనసు పొందితది రక్షణ పొందుట ద్వారా రాజ్యమినై స్థాపించబడితే ఇది మారు చదివినాయి. ఒకసారి 36 వచనం అంతా చదివి సరే. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. వారు ఈ మాట విని హృదయం 37 వచనము ఆలోచనకి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగుదురు. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 37 వచనంతా ఎవరి వెచ్చరి పేతురు ప్రసంగము ఇచ్చి పేతురు వెస్తి మాటాని వెచ్చరించ ఎవరి చాలా బాధ కలిగితే అనమాట హృదయముతా నొచ్చుకొడితే ఇచ్చి ఎవరి తప్పు కిత్తమ్మ కట్టే మాంబు రక్షకుడు శిలో వేసిన పాయితం కట్టేంచి ఎవరి మన బాధపడితే బాధపడ హృదయంతో నొచ్చుకొడితే ఏనా అని అడిగినారు ఇచ్చి శిశువును కానీ సహోదరులారా మాబు ఏనాకి తీదే అని అడిగినారు అన్నమాట. మాబు ఏనాకి నమ్మినట్టు మా రక్షకుడు కట్టే మాము పాయస్తమే మాబు ఇది వరకు మంగవం ఏలనేసి వానేసి మెస్సయ్య వానేసి రాజు వానేసి ఎవరి కోసం ఎదురు చినిగితమి కానీ మాకు ఏమైనా గుర్తు అసలు ఆడాతమి గట్టే గుర్తు అసలు ఆడానా ఏమైనా శిలువ తప్పగించా పాస్తమి గట్టే ఇంజి ఎవరి మనసుతో హృదయంతో నొచ్చుకొడి తెరించా ఏనా అంజి నేర్చి మాము నేటి ఏనా కిన్నమి వేస్తాడు ఉంచి ఇంజలే పేతురు వేసి అనేసి ఏనా అంజిచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చేసి పేతురు లేచి మీరు మారు మనసు పొందదు అని చేసి మారు మనసు పొంద యేసుక్రీస్తు నామంతో బాప్తిస్మం పొందదు వీళ్ళకి బాప్తిస్మం పొంది సరే పరిశుద్ధ ఆత్మ ఇన్ని వరముతి మీరు పొందిదిరి ఇంజి పేతురు లేచి ఎలెంజలే నలభై ఒకటో వచనంతా ఏ పేతురు మాట వెంజహ ఇంచుమించు 3000 మంది బాప్తిసమం పొందితరికారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసమం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. నిజమన చేర్చబడిరి సరే ఇంతకుముందే రాజ్యము స్థాపింపబడితేలేకి ఇది మమ్మల్ని ఇంతకుముందు రాజ్యం స్థాపించబడచ్చు అంబార్ ద్వారా స్థాపించబడితే పరిశుధాత్మ ఎవరి మీద వ్రాలుట ద్వారా 12 మందితోలే రాజ్యమైన స్థాపించబడచ్చు. కాబట్టి పరిశుధాత్ముడు వాతసి పరలోకముటి భూలోకముత దేవుని రాజ్యము స్థాపించబడితే దేవుని రాజ్యము స్థాపించబడితే కాబట్టి ఏ దేవుని రాజ్యముతి ఓపెనింగ్కి అంతకి పరిశుధాత్ముడు ఏనా వాత్ ఏనా వాత్సించి
ఎవరి మీద వ్రాలి తెసే చాలా శబ్దంకి వాత సేంజా ఎవరి మీద వ్రాల రాజ్యముతి ఓపెనింగ్కి తెసే పరిశుద్ధ నుంచి పరలోక రాజ్యము స్థాపించబడితే ఏ రాజ్యముతి ఓపెనింగ్కి అంతకి పరిశుధాత్ముడు పరిశుధాత్ముడు రేచవాతసి రేచవా ఓపెనింగ్ కార్యక్రమం కితసి నే మారు ఇల్లు దొస్తారే ఓపెనింగ్ కిన్నాయి కదా ఓపెనింగ్ కి హా అదే ఇల్లు తో హోడ్నాయి ఎల్లకి పరలోక రాజ్యము స్థాపించబడితే భూలోకముత అంబారతో లేచి ఈ 12 మంది పరలోక రాజ్యము ఉన్నాయి భూలోకము స్థాపించబడితే యేసుక్రీస్తు ప్రభువారు అందుకే లేనిసి ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అని చేసి కాబట్టి అంబియాచి రియారి తీయించడం సరే ఏది పరలోక రాజ్యం రాజ్యముచి సంఘం సంఘము క్రీస్తు ప్రభు సంఘం కాబట్టి సంఘం వచ్చేవా రాజ్యం వచ్చేవా ఒడే సీయో నుంచి పాత నిబంధన అంతా మన సీయో నుంచి నా పరిశుద్ధ పర్వతము నుంచి వాడినసి పదాలుక వెళ్ళేచివా రెండు ఏదంతీ క్రీస్తు ప్రభు సంఘంతి క్రీస్తు సంఘంతి దృష్టిలో పెట్టుకోవడం గ్రంథముత తొలియే ప్రవచించిన మాట ఇవి మారు చదివినవి అయితే ఇది రాజ్యమున స్థాపించబడితే 12 మంది ద్వారా స్థాపించబడితే మూడు వేల మంది విశ్వసించ బాప్తిసం పొందుతారు ఏమో చేర్చబడితారు ఇది మారుమేస్తాయి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి ఇది మన కాబట్టి దేవుని రాజ్యము ఏంటైతే దేవుని రాజ్యము ఇస్తారే దేవుని రాజ్యము పరలోకము అయితే దేవుని రాజ్యము దేవుని రాజ్యము సరే సంఘమే దేవుని రాజ్యము ఇది మా యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను అడిగేశారే ప్రార్థన జాపి పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అని చేసి భూమి మీద సంఘముత దేవుని చిత్తం నెరవేర్తుందా దేవుని చిత్తము భూమి మీద సంఘముత నెరవేరించేసి ఏది దేవుని రాజ్యము నెరవేరేలా సరే దేవుని రాజ్యము వాళ్ళకి అవకాశం ఉండే కాబట్టి ఈ నెబుకదనేజరు ఉంజా ఆలోచనకి ఇచ్చి ఈ రాజ్యాలుగా గతించిపోయా సరే ఏ నేటి ఏ అమీన్ రాజ్యమే వానేనా ఎన్ని ఆనేనా ఈ నాన్ను సంపాదించిన సంపాదన ఎన్ని అనే అంబాసి మన ఏదంతా దోచుకోవడం చేసి ఆలోచన కించి పరలోకం అందున్న దేవుడు వెనక్కి చేసి నంగు రో ప్లాంతులమని రాజు కాలంతో నన్ను రాజ్యము స్థాపించి ఏదంతకి హెచ్చరికే నాశనం కలిగే హాని కలిగే ఇంజి ఏ నెబుకద్నెజర్ వేస్తి మాటయ్య ఈ కృత నిబంధన కాలంతో అపోస్తల ద్వారా రాజ్యము నై స్థాపించబడితే దేవుడు వేస్తి మాట నెరవేర్పు నై జరిగితే కాబట్టి ఈ రాజ్యము ఈతకి ఏనాయకే ఈ రాజ్యంతో కూల్చలాడే సాతాన్ ఎచ్చే పన్నాం కలక పన్నీసి ఈ రాజ్యం కూల్చలతకి మరో సిరికిస్తారే సమయము మనకు హాలే నాకే సినికాలి ఎనాకి సిద్ధపడాలి కాబట్టి సినికి వెసలతకి కష్టమని కాబట్టి వెసింది ఈ రాజ్యం కూల్చలతకి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిక చెక్కే శిలోమాంత అకుండా ఆపితేదే రాజ్య స్థాపన జరగాతిదే అని అపవాది సాతాను వేస్తే ప్రయత్నాలక రెండు రెండు చాలామంది వెళ్ళకి రాజ్యం కూల్చలతకి ఇచ్చే పన్నం కలక పన్ని తాను శోధించి ఇతరులను కానీ శోధించి ఇచ్చే ప్రయత్నాలకు కితస్ కానీ ఏ రాజ్యముతి ఏ రాజ్య స్థాపన జరగకుండా ఆ పలాడ అపవాది కాబట్టి ఏదంతకి ఎచ్చంతకి నాశనముడయ్యే ఇంజి తండ్రి నా దేవుడు వేస్తే కాబట్టి ఇది రాజ్యముత మచ్చి ఏదే ఈ సంఘముత మచ్చి ఏదే మంగో ఏనాయిచ్చి రక్షణ అయినాయి రోయిన అందుకే వేస్తే పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరావు అమిని అమ్మిన ఎదుట ఏనా ఎదుట క్రీస్తు ప్రభు సంఘం ఎదుట క్రీస్తు ప్రభు సంఘము కానీ ప్రతి రెండిసకే పాతాళంతా పడిపోయాని అవకాశాలుక మన్ను కాబట్టి పాతాళం వశం కా మారు మన్న వసరే క్రీస్తు ప్రభు సంఘముతే దేవుని సంరక్షణతే మరో మచ్చిందే పాతాళ వశము మరో కాకుండా
తప్పించుకొని అవకాశాలు కమని. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము కాకుండా వెలుపల అమిని సంఘముతో మచ్చివా వచ్చే భక్తి కనపరిచితివా వచ్చే విశ్వాసం మచ్చివా. ఏనికి నేను భక్తి కార్యాలక దాన ధర్మాలక పుణ్య కార్యాలకకి తీసుకే క్రీస్తు ప్రభు సంఘము కాకుండా మచ్చి సరే పాతాల వశము అని అవకాశము తప్పనిసరిగా మన నాకు ఇచ్చి గ్రంథం మంగు వేసిందన క్రీస్తు ప్రభు సంఘముతో కాకుండా మరో వెలుపల మచ్చి సరే పాతాలంతా పడిపోయే అవకాశాలు కమన్ను ఇంజి గ్రంథం వేసిందన. పరలోక రాజ్యము వచ్చి దాని ఎదుట ఇచ్చి క్రీస్తు ప్రభు సంఘం ఎదుట తప్ప పరలోక ఇచ్చి పాతాల లోక ద్వారములు నిలవనేరవు ఇంజి వేస్తుంది. కాబట్టి వీళ్ళకి నెప్పదనేజరు ఆలోచనకెత్తి ఆలోచన తక్కి పరలోకమందున్న దేవుడు కాలక్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు వయలే రాజ్య స్థాపన జరిగితే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడితే ఈ రాజ్యముతో దేవుని రాజ్యంతో ప్రవేశించపోయి వస్తారే బాప్తిస్మము ద్వారా ప్రవేశించి ఏం నిలేతి భక్తి కనపరిచే భక్తి మన్న కదా ఇచ్చి సరిపోయే దేవుని రాజ్యంలో ప్రవేశించారే ఇస్రాయేలీయుడు వచ్చివ యూదుడు వచ్చివ వసి మొదటగా ఇచ్చి మొట్టమొదట కృత జన్మ అయితే వాక్యముతోలే ఉదక స్నానము పొందితే ఇచ్చి వాక్యముతోలే ఏమితే వాక్యముతోలే వసి ఏమిహ యేసుక్రీస్తు ప్రభు వారు రక్తముతోలే కడగబడి వసి కొత్తగా జన్మించి శిశువు లేదా ఆనేసి కొత్తగా జన్మించి తిద్ది ఏ రాజ్యము తిమ్మసలి ఆడినెస్ అనమాట. తల్లి గర్భంతో జన్మించి జన్మ ఏది దేవుని రాజ్యంతో మనకు ప్రవేశించేతకి హాలి అయితే రెండో జన్మ అయితే ఇదే ఏ రాజ్యముతో మారు ప్రవేశించినైతే అలాంటిది మరి రెండో జన్మ అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ రాజ్యముతో ప్రవేశించాలి ఇస్తారే ఎచ్చే హోదాత మన శివ ఎచ్చే రాజరికంతో మన శివ ఎచ్చే రాజరికం అనుభవించిన శివ ఏ రాజ్యంతో ప్రవేశించి సరే కష్టం ప్రవేశించకే ప్రవేశించాలి ఆడోసి ఏనాకిచ్చి కృత జన్మ ఎత్తాన అమ్ని గట్టకే ఇచ్చే డబ్బు గట్టకే కుడ్డలు ఆడోసి ప్రవేశించాలి ఆడోసి ఏ మాటకి వాత సరే ఈ అంబాసి నికోదేము మనిషి యావసి ధర్మశాస్త్ర ఉపదేశకుడు శాస్త్రి ఏమనైనా యేసుక్రీస్తు ప్రభు వారు నేను కృత జన్మ ఎత్తితే ఇచ్చి దేవుని రాజ్యంతో నేను ప్రవేశించాలి సార్ కొత్త జన్మ ఎత్తితే ఎచ్చటేదే కానీ నేను దేవుని రాజ్యంతో ప్రవేశించాలి అడుగుతుంది ఇంచలే నికోదేము బమాహస్ ఇదేనికి సాధ్యమా అనే నా బుడహతేం కదా బుడహతే ఇంకా రెండోసారి తల్లి గర్భంతో ప్రవేశించాలి అని జన్మించాలి ఆడికి ఇచ్చేసి దాని నికోదేముకే ఆశ్చర్యం అనిపించేది సంగతులక మనం. కాబట్టి మరో దేవుని రాజ్యంలో ప్రవేశించపోయి వస్తారే మొదట దేవుని వాక్యం ఇచ్చి యేసుక్రీస్తుని గురించిన సువార్త వచ్చిందే విశ్వసించితే మారు మనసు పొందితే తర్వాత బాప్తిసం పొంది సరే దేవుని రాజ్యంతో మాకు ప్రవేశమైనాయి కలిగాను. కాబట్టి ఇంతకుముందు చాలాసారి వినుట విశ్వసించుట మారు మనసు పొందుట బాప్తిసం పొందుట ఎవరి గురించి సహోదరులుగా అనేకసారి మనకు వస్తాను లేదు ఎవరి గురించి నన్ను ప్రస్తావించాను. కాబట్టి దేవుని రాజ్యము ఇని ఈ యొక్క టాపిక్ మీద ఈ యొక్క సమయంతో మాట్లాడడం జరిగితే దేవుని రాజ్యము సరైనవి ఇనంత మరో ఈ యొక్క సమయంతో ఆలోచనకిస్తాయి దేవుని రాజ్యము ఇస్తారే క్రీస్తు ప్రభు సంఘం దేవుని రాజ్యం నుంచి మారు వేసిపోతాయి. ఇంతవరకు నాన్న వేసిన మాట మీకు అర్థమైతే అర్థమహాజోకి నన్ను పుంజాను కానీ నాను ఏనా చేస్తా తినేసి దేవుని రాజ్యము పరలోక రాజ్యము నుంచి మారో గ్రంథముతో చదివినట్టు దేవుని రాజ్యము పరలోక రాజ్యము నుంచి మరి చదివినాయి దేవుని రాజ్యం రెండుకి పరలోక రాజ్యం రెండుకి నుంచి డౌట్ కలగలవచ్చు. దేవుని రాజ్యం ఇచ్చేవా పరలోక రాజ్యం ఇచ్చేవా పాత నిబంధన వేణులకి సీయోను ఇచ్చేవా పరిశుద్ధ పర్వతము నుంచి చదివినాయి పరిశుద్ధ పర్వతము ఇచ్చేవా రెండియే క్రీస్తు ప్రభు సంఘం కాబట్టి క్రీస్తు సంఘం సూచించి వీళ్ళకి పదప్రయోగాలు వాడబడుతూ పరిశుద్ధాత్ముడు వీళ్ళకి వ్రాయించడానికి జరిగింది. కాబట్టి
ఈ యొక్క సమయం మరవైనా జాబితా ఇచ్చి దేవుని రాజ్యము సరైనవి ఏది ఏనికి స్థాపించబడితే ఎచ్చల స్థాపించబడితే మరి చదివితాయి ఆ రాజుల కాలములలో ఇచ్చి తిబేరు కైసరు వెలుబడి కాలముత పరలోకమందున్న దేవుడు రాజ్యము స్థాపించటానికి జరిగితే కాబట్టి ఇంతవరకు మీకు ఏ మాట రెంజా గ్రహించటానికి కొంచెం కష్టతరమే ప్రతిరోజు లేకపోతే అప్పుడప్పుడు స్టడీకి లేకపోతే అంబి హజ్జి సువార్త కూడి కలకన మాట వెంజిన ప్రతి యవనస్తునికి ఇదే ఈ మాట సులువుగా అర్థమయ్యేటకి అవకాశం కదండి బుడిస్ కాతి లోకుతకి కొంచెం కష్టతరమే కాబట్టి దేవుని రాజ్యము సరే నైనంత ఈ యొక్క సమయం అంతా మారవేసిపోతాయి దేవుని రాజ్యము సరే వెళ్తాయి ఇంజి ఈ యొక్క సమయం అంతా జాగ్రత్తకి జరిగితే ఈ మాటను మీరు హృదయంతో పెట్టుకుంటా దేవుని రాజ్యముత ఇళ్ళకి గట్ట మన్నాయి ఇంజి మనసుతో పెట్టుకోడా దేవుని రాజ్యంత భక్తితోలే విశ్వాసంతోలే బ్రతకలతకి భర్జనతా మార్చక జాపిన ఉంది ఈ యొక్క సమయంతో ఓపికలుగా వెచ్చి మీ భర్జనంతరు మింగో హెచ్చరించి నాకు నన్ను హెచ్చరించుకోండి ఇంతవరకు ఓపికలుగా వెచ్చి మింగో యేసుక్రీస్తు నన్ను ఉందని తెలియజేసుకోండి మీరు ఇచ్చిన మీ అందరికీ ఉన్నాను.